మురికి కాలువ ఉద్రిక్తతకు నీట మునిగిన వరి నష్టాల్లో అన్నదాతలు నష్టపరిహారం చెల్లించకపోతే చావేశారణ్యమంటున్న రైతన్నలు తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం చినుకొండేపూడి గ్రామ సమీప పంట పొలాల్లో మురికి కాలువ నీరు ఉధృతంగా ప్రవహించడంతో 100 ఎకరాలకు పైగా వరి చేలు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో అంతా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్న వైనం ఏర్పడింది. సంబంధిత అధికారులకు తెలియజేసిన నానా మాత్రపు మరమ్మతులు చేసి వదిలేశారని రైతులు అంటున్నారు. 4 సంవత్సరాల నుండి ఈ పంట పొలాలు సంబంధిత మురికి కాలువకు సరైన విధంగా కాలువ మరమ్మతులు చేయకపోవడంతో 1 ఎకరానికి 30,000కు పైగా ఆర్థిక నష్టం ఎదురవుతుందని రైతన్నలు కన్నీటి పర్యతమయ్యారు. ఈ ప్రాంతమునందు అధికంగా వచ్చే నీరు చేరడంతో చెరువులను పంపిస్తున్న మాదిరిగా ఉన్నాయని రైతులు అంటున్నారు. పూర్తి స్థాయిలో సంబంధిత వ్యవసాయ అధికారులు ప్రభుత్వ నాయకులు ఆదుకోకపోతే రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. ఈ కార్యక్రమంలో కాజా బుల్లబ్బాయ్, ఉండవల్లి బుల్లబ్బాయ్, నాగోతు పోసియ్య, సుంకవల్లి శ్రీనివాస్, చిట్రోతి యాదగిరి, కొత్తపల్లి సతీష్, మండా శ్రీనివాస్, గద్దే చల్లారావు, పాలూరి శ్రీను, కాజా వెంకటేష్, గద్దే ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. పైప్ లైన్ వల్ల మెగా రోడ్ వల్ల 3 సంవత్సరాల నుంచి చేస్తారండి చేరు. ఎప్పుడు అడిగినా కానీ వర్షాకాలం అంటారండి, పొడికాలం అప్పుడు చేద్దామంటారండి, అదే పట్టించుకోవట్లేదండి. మొన్న నిన్న ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళామండి, ఈఆర్ఓ గారు వచ్చారండి. మా చేను 50 ఎకరాలు ఉన్నాయండి, 50 మంది రైతు పట్టి 2 ఎకరాలు చూడవాడు ఉన్నాడండి, 5 ఎకరాలు చూడవాడు ఉన్నారండి. ప్రతి రైతుకి 45,000 లాస్ అండి. నేను 30,000 అండి, 10,000 పెట్టుబడి పెట్టామండి. ఏం చేయాలో మాకు పర్లేదండి, ఉన్న వాళ్ళు అందరూ నెల అయిపోయాయండి, ఇంకా ఉంటే మాకు దాచలేదండి. ఏం చేయమంటారో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. నా పేరు నాగోత్ పోసి అండి, చిత్తనార మండలం రాజనగరం నియోజకవర్గం చెందిన వాడిని. నేను వంగలపూడి గ్రామం చిన్నకొండేపూడి వ్యవసాయం చేస్తున్నాను సార్. 3 ఎకరాలు నన్ను ఇలా మురుక్కాల వల్ల మేము అందరం అతోగతి అయిపోయామండి, రోడ్డు మీద పడిపోయాం. రాజబాబు గారు ఆదుకోవాలని మమ్మల్ని చూస్తున్నామండి మేము.